బైబుల్ చెప్తుంది ఇది నా ఐడియా కాదు చెప్తుంది నన్ను బల పరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను నేను దేనికైనా సిద్ధమే దేనితో అయినా సమానమే మా అమ్మాయిల్లో ఒకరికి ఒక సిస్టర్ వచ్చింది ఆమె ఓవరీస్ ఒక దాని మీద చాలా పెద్దదైంది కనుక దాన్ని తీసివేయడానికి డాక్టర్స్ ఆమె యూరిటర్ ట్యూబ్ని కట్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం రావడం బ్లాడర్ ఇన్ఫెక్షన్లు దాన్ని తీయడం పెట్టడం అవేమీ పని చేయలేదు సర్జరీని అవాయిడ్ చేయాలనుకుంది చాలా సీరియస్ సర్జరీ అది కనుక అటు ఇటు ఊగిసలాడింది తెలుసా వాళ్ళు ఏదైనా చేసిన ప్రతిసారి అప్పుడు చేసిన ట్రీట్మెంట్ చేస్తుంది అనుకునేది ఆస్తోనే ఉండేది చూడండి మనసుని సెట్ చేసుకుంటారు ఓకే అయిపోయింది ఇంకేదైనా జరిగినప్పుడు ఆమె ఆడియో పన్ని చూస్తుంది నా ఆడియో బుక్స్ని సరే దీన్ని చదివింది బహుశా ఈ మధ్యనే ఆమెకు మరొక నిరాశను కలిగించే విషయం జరిగింది దాని తర్వాత ఆరోగ్యం విషయంలోనే ఆ మంది నీ కోసం ఆడియో బుక్స్ని చదివిన తర్వాత ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇలా అనుకోవడానికి బదులుగా నేను దీన్ని సహించలేనని ఆ నా మొదటి ఆలోచన నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను చెప్తున్నాను మనసుని నూతనీకరించుకుంటే ఎంతో దుఃఖాన్ని అవాయిడ్ చేయగలరు దుఃఖం ఒక ఎంపిక మీరు దుఃఖంలోనే ఉండాలి అనుకుంటే అప్పుడు ఆలోచించండి మిమ్మల్ని దుఃఖపరిచే వాటిని కానీ దుఃఖంలో ఉండకూడదనుకుంటే బిజీగా ఉండండి నేనేం తీసుకోండి ఇది ఇంతే ఈరోజు మనసును నూతనీకరించుకుంటాను దానికి ఎంతకాలం పట్టినా అనవసరం నేనేదో చెత్త కుప్పలో జీవిస్తున్నట్లుగా ఆలోచించను దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా జీవితం కొరకు మంచి పథకం ఉంది ఆయన వాక్యంతో నా మనసుని నూతన పరచనిస్తాను నాకు ముఖ్యమైన విషయం మీరు అర్థం చేసుకోవాలని అనుకునేది కొంతమంది అనుకోవచ్చు నేను ప్రతివారం చర్చికి వెళ్తాను జాయిస్ అది పనిచేయదా చేయదు మీరు సంకల్పంతో మంచిగా ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి అందుకే బైబిల్ దేవుని వాక్యాన్ని ధ్యానించమని అంటుంది దేవుని వాక్యాన్ని ధ్యానించడం తెలుసా చాలామంది క్రైస్తవులు వాక్యం అంటే భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఎంతో అతిగా తీసుకెళ్లబడింది కొన్ని నకిలీ మతాల్లో న్యూ ఏజ్ విషయాల్లోనూ కనుక క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ధ్యానించడమా మీకు తెలీదా యహ దేవుడు అన్నాడు పగలు రాత్రి వాక్యాన్ని ధ్యానించు అంటే ఏమిటి ధ్యానించడం అంటే ఆలోచించడం నెమరు వేసుకోవడం మళ్ళీ మళ్ళీ దేన్నైనా మనసులో మీ ఊపిరి క్రింద అనుకోవడం కరెక్ట్గా వాక్యం అంటే అర్థం అదే హీబ్రూలో చూస్తే నెమరు వేయడం మళ్ళీ మళ్ళీ మనసులో అంటే నేను ఉదయాన ఎక్కడైనా కూర్చుని లేదా చేయగలను పరిగెత్తి చేయవచ్చును చేయవచ్చునో నాకు అనవసరం ఎప్పుడు చేస్తారు కనుక మీరు పదిసార్లు సార్లు అనుకుని చెప్పండి నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను నేను చేయలేందంటే ఏమీ లేదు దేవుడు నా పక్షాన ఉంటే నేను ఓడించబడను వదిలివేయను నేను ఏం చేయవలసినా చేయగలను జీవితం అంటే నేను భయపడను విషయాలంటే భయపడను ఎదుర్కొంటాను నువ్వేం చేయమన్నా చేయగలను దేవా ఇదిగో నేను నువ్వు నన్ను నమ్మొచ్చు నేను వదిలి వెళ్ళిపోను నా జీవితంలో ఏం వచ్చినా ఎదుర్కోగలను ఇప్పుడు అలా చెప్పండి రోజు విడిచి రోజు ప్రతిరోజు అంటే ఒక వారం తర్వాత కూడా మీరు వేరుగా ఆలోచించడం ఆరంభిస్తారు తెలుసుకోండి అది ప్రజలు ఎన్నో విషయాలకు దిగులు పడిపోతూ ఉంటారు దిగులు అనేది భయానికి దగ్గర చుట్టం సామాన్లు తోమాలంటే దిగులు బట్టలు ఉతకాలంటే భయం పచారీ కొట్టుకు వెళ్ళాలన్నా ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలన్నా కొంతమంది ఈ అందమైన అద్భుతమైన జీవితాన్ని మార్చే కాన్ఫరెన్స్ ముగిసేపటికే మిమ్మల్ని మీరు గమనించుకోకుంటే ఇంటికి వెళ్ళడానికి దిగులు పడతారు ఇంటికి వెళ్ళి చెడుగా ప్రవర్తించాలి అని అప్పుడు వాళ్ళు అనుకుంటారు నీకేం నీకేమీ చేయలేదు నిజమే అయితే మీరుగా చేస్తున్నారు అది నాకు ఇదంటే భయం అదంటే భయం ఇప్పుడు విషయాలను చూసి నేను అసలు భయపడ్ను చూడండి ఏదేమైనా చేయాల్సిన దానికి భయపడ్డంలో పాయింట్ ఏముంది అది చేయాలంటే నిజంగా భయమే నాకు భయంగా ఉంది నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ చాక్లెట్ అంతా ఆపుకోవాలనుకుంటే భయం దానికి భయపడక్కర్లేదు నిర్ణయించుకోండి అంత తినాలా వద్ద తినకూడదు అనుకుంటే తినకండి తినాలంటే తినండి అదంత సింపుల్ తినక్కర్లేదు తినవద్దు అనుకుంటే ఓ నాకు తినాలనండి మీకు తెలీదు నిజంగా మీకు తెలీదు అసలు మీకు ఆ సమస్య ఎందుకుందో తెలుసా ఎందుకంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకున్నారా సమస్య ఉందని మీకు మీరు చెప్పుకున్నారు అది ఉందని నేను రోజు చాక్లెట్ తినాల్సిందే లేదు అవసరం లేదు మీరు కానీ చాక్లెట్ లేని చోట ఉంటే బ్రతుకుతారుగా ఒకవేళ పచారికోట్లో పెట్టెలు నిండా అద్భుతాలను అమ్ముతుంటే ఎంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి పెట్టెలను కొంటారు సరే మీకో విషయం చెప్తాను అద్భుతాలు పెట్టెల్లో వస్తాయి అయితే చెయ్యలేము అంటే రావు మీరు ఒక పెట్ట అద్భుతాలు మీరు కోరుకున్న సమయంలో పొందగలరు పొందగలను 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 ఓ పొందేదానికంటే ఎక్కువ వినోదాన్ని పొందుతున్నాను మీ మనసును విజయానికై సెట్ చేసుకోండి వదిలివేయడానికి తిరస్కరించే వాళ్ళ ఉండండి ఉదయాన్నే లేచి దేని గురించైనా భయపడితే మీ నోట్ నుంచి రావాల్సింది నేను ఈ రోజుకి భయపడను నేను ఈ రోజు చేసే ఏ పనికైనా సరే భయపడను నిజం చెప్పాలంటే నేను దానికి భయపడకుండా ఉండడమే కాదు దాన్ని ఆనందిస్తాను నేను నేను ఆ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తూ ఆనందిస్తాను అంట్లు తోముతూ ఆనందిస్తాను ఇంటిని శుభ్రపరుస్తూ ఆనందిస్తాను నేను ఈ రోజు చేసే ప్రతి పని ఆనందిస్తాను ఎందుకంటే దేవుని బిడ్డగా అది నా హక్కు కనుక ఓకే ఇప్పుడు చూడండి కొంతమంది మేము కావలికని చూసి చెప్పగలను అది ఎలా అంటే చూడు సిస్టర్ జాయిస్ నీకు తెలియదు ఎలా ఫీల్ అవుతున్నాను అయితే ముందే చెప్పానుగా మీరు ఫీల్ అయ్యేలా ఎందుకు ఫీల్ అవుతారు ఫీల్ అయ్యేది ఎందుకు ఫీల్ అవుతారంటే మీ ఆలోచన విధానం వల్లనే ఊహూ హలో నాకు సంతోషంగా ఉన్నట్లు అనిపించడం లేదు ఏమో లేరేమో చిత్తడ ఆలోచనలు చేసి సంతోషంగా ఫీల్ అవ్వలేరు విచారకరమైనవి ఆలోచించి పిచ్చి ఆలోచనలు సంతోషంగా సుఖంగా ఫీల్ అవ్వలేరు మీ ఆలోచనను సరిచేసుకోండి ప్రామిస్ చేస్తున్నాను దేవుని వాక్య ప్రకారంగా జీవితంలో నా సొంత అనుభవాలతో మీ జీవితం సరిచేయబడుతుందని దేవుని వాగ్దానాలు అందరి కోసము ఎవరు తీసివేయబడరు కోరుకున్న వారి అందరికీ నేనేదో మైండ్ కంట్రోల్ లాంటిది బోధించడం లేదు తెలుసా అనుకూలమైన ఆలోచన మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను మీకు ఎంపిక ఉంటే ప్రతికూలంగా అనుకూలంగా ఆలోచించేది ప్రతికూలంగా ఎందుకుంటారు అది అదంతా కేవలం కొన్ని అనుకూలంగా ఆలోచించే చెత్త ఒకవేళ అయినా కూడా అందులో తప్పేమిటి కొంచెంగా మైండ్ కంట్రోల్ మైండ్ కంట్రోల్ చేసుకోవడం మంచిది ఎందుకంటే చేసుకోకపోతే అపవాది చేస్తాడు నేను ఇంతగా ఉత్సాహపడకూడదు అలసిపోతాను మీకు ఈ వైఖరి ఉండాలి నేను నేను చేయగలను నేను దేవుని బిడ్డను అభిషేకించబడ్డాను ఆయన నాలో ఉన్నాడు రక్షణ పొందాను పరిశుద్ధాత్మచే నింపబడ్డాను నాకు క్రీస్తుకున్న మనసు ఉంది నన్ను నమ్మండి ఇప్పుడు నా జీవితంలో రోజుకి ఎన్నోసార్లు సార్లు చెప్తాను నాకు క్రీస్తుకున్న మనసు ఉందని ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడ ఏదో ఒకటి కనిపిస్తుందో పొందడానికి ట్రై చేసేది అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేను ఓకే నా గురించి ఎన్నడూ వినన్నంత వినోదకరమైన కథను వింటారా ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా పరిణతి చెందాను నేను తెలుసుకున్నాను ఒకేసారి గతంలోలా ఎన్నో విషయాలను ఉంచుకోలేను అని ఇప్పటికే నా మనసు బాగానే పొదునుగానే ఉంది అయితే ఇప్పుడు ఒకటి రెండు విషయాలు మాత్రం ఉంచుకోగలను ఎనిమిదిని మాత్రం కాదు సరే మనకు ఉదయాన్న నేనంటే చాలా విషయాలు జరుగుతున్నాయి ఎన్నో ఫోన్ కాల్స్ ఇది అది విషయాలు అనుకున్నట్లుగా జరగడం లేదు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అపాయింట్మెంట్కి లేట్ అవుతుంది చివరిగా కుక్కని బయటకు తీసుకువెళ్ళడం బాత్రూమ్కి తిరిగి తీసుకుని రావడం దానికి ఒక ట్రీట్ ఇవ్వాలి కుక్కని తీసుకెళ్ళాను ట్రీట్ ఇచ్చాను దాని నోట్లో పెట్టడానికి బదులు నా నోట్లో వేసుకున్నాను ఇప్పుడు మా ఇంట్లో కొత్త జోక్ ఏమిటో తెలుసా నువ్వు అమ్మని చూసావా డాగ్ ఫుడ్ తింటుంది ఇప్పుడు రెండవ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను నా అండర్వేర్ని మురికి బట్టల బుట్టలు వేయాలి వాటిని చెత్త బుట్టలో వేశాను అంటే ఓకే ఇది మానేస్తాను నాకు క్రీస్తుకున్న మనసు ఉంది ఎందుకంటే తెలుసా ఏమనడానికి శోధించబడతారో నాకు తెలీదు నా బుర్ర ఎక్కడ ఉందో గతంలో లాగా అది సరిగ్గా పనిచేయడం లేదు ఏం చెప్తున్నాను నేను ఆజ్మాయత్ దాన్ని పొందడం లేదుగా నాకు ఇప్పుడు ఏమీ గుర్తుండడం లేదు నేను అక్కడికి వెళ్ళడం లేదు నాకు క్రీస్తుకున్న మనసు ఉంది తెలుసా బహుశా దేవుడు నేను ఒకేసారి ఎనిమిది పనులు చేయాలని అనుకోవడం లేదు కనుక ఆయన దాంతో సహించలేకుండా ఉండేలా ఏమో నేను కొంచెం స్లో అవ్వాలేమో నేను ఒకేసారి చేసే పనులు తగ్గించుకుంటూ అయితే దాని అర్థం నా మైండ్ బాగోలేదని కాదు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అపవాది మీ బుర్రలో ఏం ఉంచుతాడన్న విషయంలో ఆల్ రైట్ న్యాయాధిపతుల ఆరు ఒక వ్యక్తి దేవుడు చేయమని చెప్పింది చేయలేను అని నమ్మిన అతంది న్యాయాధిపతులు ఆరు పన్నెండో వచనంతో ఆరంభిద్దాం ఓ మాయో అశ్ నావత పన్నెండు ఉన్నాయి మా టీంలోని వాళ్ళు పందాలు వేస్తున్నారేమో ఈ వారాంతంలోపు వీటిని పూర్తి చేయగలనా లేదా థ్యాంక్ యూ అయితే మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను న్యాయాధిపతులు ఆరు పన్నెండో వచ్చును ఇప్పుడు ఈ మనిషి గిద్దెను దేవుడు యూజ్ చేయాలనుకున్న అతను నేను చెప్తున్నాను మీలో చాలామంది అలాంటి వారి దేవుడు యూజ్ చేయాలంటాడు అయితే మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని చూసినట్లు మీరు చూడుకుంటే అప్పుడు ఏదైనా దేవుడు చేయడానికి పిలుపునిచ్చినా మీరు నమ్మలేరు దాన్ని చేయగలరని మీరు నమ్మాలి దేవుడు మిమ్మల్ని ఏం చేయమని చెప్పినా మీరు చేయగలరని అద్భుతాలు క్యానుల్లో వస్తాయి కాంట్లో కాదు యహోవ దూత అతనికి కనబడి ఇతనికి ఒక దూత కనబడింది మీకు గాని సందేహం మరియు అపనమ్మకం ఉంటే ఏది మేము ఒప్పించలేదు యోహోవ దూత అతన్ని కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యోహోవానికి తోడై ఉన్నాడని అతనితో చెప్పాను ఇప్పుడు దేవుడు అతన్ని అలానే చూశాడు పరాక్రమం గల బలాఢ్యునిగా గిద్యోను ఏలినివాడా యోహ మాకు తోడై ఉండి నేడలా ఇదంతయో మాకేలా సంభవించను ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పని మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్మిలని ఏమైనా ఇప్పుడు అది ఎటువంటి ప్రతిస్పందన అంటారు దూత కనబడి ఇలా అన్నప్పుడు ఓ పరాక్రమం గల బలాఢ్యుడా ధైర్యం గలవాడా అంటే నేను ఇతను ముడుచుకుపోవడం చూడగలను ఏమీ కాదన్నట్లు ఓ ఏళ్ళనివాడా దేవుడు కానీ మాకు తోడై ఉంటే నాకు ఈ చిత్తడి పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి ఒకవేళ దేవుడు నిజంగా నిజమైతే నా జీవితంలో సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి ఆల్ రైట్ తర్వాత వచ్చిన అంతటి యుహవా అతను తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేల్ని రక్షింపము నిన్ను పంపిన వాణ్ణు నేనే అప్పుడు వాడా దేని సహాయం చేత నేను ఇస్రాయేల్ని రక్షింపగలను ఇప్పుడు నాకు ఇది ఇష్టం నా కుటుంబము మనిషి గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానే దేవా తప్పు వ్యక్తిని ఎంచుకున్నావు నువ్వు అతడు కేవలం ఇలా అని ఉంటే దేవా నేను చేయగలను అనుకుంటే చేయగలను నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్యము చేయగలను ఇప్పుడు అతని సమస్య ఏమిటో తెలుసా అతను తను తాను చూసుకున్నాడు దేవుని చూడ్డానికి బదులుగా మీరు చేయకూడదు అదే ఒకవేళ ఏం చేయాలన్నా చేయగలరని నమ్మితే మీ వైపు చూసుకోకూడదు ఎందుకంటే సహజంగా మన వైపు చూసుకుంటే అనుకుంటాం నేను ఇక దీన్ని సహించలేను నేను ఇది చేయలేను నేను ఇక దీన్ని సహించలేను దేవా నన్ను వింటున్నావా దీన్ని నేనిక భరించలేను మీరు అదంతా మాన్విసేయాలి ఎందుకంటే అది దేవుని కదలచదు దేవా వదిలేస్తున్నాను అది అంతే దేవా దేవుడు అంటాడు అయిపోయిందా అయిపోయాక చెప్పు దేవునితో ఏకీభవించడం నేర్చుకోండి సరే గిద్దెని వెళ్ళాడు దేవుతో యూజ్ అయితే అతనికి రెండు మూడు నిరూపణలు కావాల్సి వచ్చాయి అలాంటి విషయాలన్నీ దేవుడు ఆయన వాక్యాన్ని నమ్మమంటాడు నేను చెప్తున్నాను దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని మీరు ఎక్కడి నుంచి వచ్చినా అనవసరం మీ చదువు ఏదైనా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే మీరేం తప్పు చేసినా మీ నైపుణ్యతలు ఏమైనా దేవుడు నమ్మశక్యం కానీ ఆశ్చర్యకరమైనవి మీ ద్వారా చేస్తాడు ఒకవేళ మీరు అంటే దేవా ఇదిగో నేను నువ్వు ఎవరి ద్వారా అయినా ఏమైనా చేయగలిగితే నా ద్వారా కూడా ఏమైనా చేయగలవు కనుక ఇదిగో నేను నేను నమ్ముతాను నువ్వు ఏం చేయమన్నా చేయగలను అని కొంతమంది మీ జీవితాలతో ఎంతో విసిగిపోయారు అది నిజమే అంటుందా దాని కారణం ఏమిటంటే మీరు ఎలాంటి ఉత్సాహపరిచే ఆలోచనలు చేయరు ఆలోచించండి ఈ రోజు నాకు ఏం మంచి జరుగుతుందో చెప్పలేను ఊహ్ ఈరోజు మంచిగా ఉంటుంది మీరు అనవచ్చు అలా ఒకసారి అనుకున్నా ఏమి జరగలేదు అది నా పాయింట్ చూడండి కొన్నిసార్లు దేవుడితో అంటాను నేను అంటే కఠినంగా అన్నట్లు కాదులేండి అయితే ఎలా అంటానంటే చూడుదేవా నేను నోరు మూసుకోను ఈ ఏరియాలో విజయాన్ని చూసేంతవరకు నేను అన్నప్పుడు నమ్ముతాను దేవుడు ఎందుకంటే ఆయన మనలో ముండితనం చూడాలంటాడు బైబిల్ చెప్తే ఎవరైనా పొందగలరని మీరు పొందగలరు దేవుడు ఎవరికైనా సరే ఏమైనా చేయగలిగితే మీకోసం కూడా చేస్తాడు అయితే నాకు అయితే నాకు గోత్రములో ఎన్నిక లేదే గోత్రములో ఎన్నిక లేని వాణ్ణి మీ మీద నుంచి దృశ్యం తీసివేసి దేవుని మీద ఉంచండి సంఖ్యాకాండం పదమూడు ఇరవై ఐదు నా జీవితంలో నేను ఏం చేయవలసిన నన్ను బలపరచు క్రీస్తు ద్వారా చేయగలను దాన్ని అనుకుని తర్వాత చెప్పండి అనుకుని చెప్పండి అనుకుని చెప్పండి మీ ఊపిరి క్రింద అనుకోండి పని చేస్తున్నప్పుడు మీ ఇంటిని శుభ్రపరుస్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నాకు ఈ రోజు ఏం జరుగుతుందో దేవా అయితే ఏమైనా సరే హ్యాండిల్ చేస్తాను ముఖం మీద చిరునవ్వుతాయి ఎందుకంటే నువ్వున్నావు పర్ఫెక్ట్ రోజు ఉంటేనే సంతోషం అంటే సమస్యలో పడతారు వాళ్ళు నలభై రోజులు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్ల వారు వెళ్ళి పారాన అరణ్యం అందలి మోషే అహరోన్ల వద్దకును ఇస్రాయేలీల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికినే ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పళ్ళను వారికి చూపించరి నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితేమే అది పాలుతేళ్ళు ప్రవహించే దేశమే దాని పళ్ళి ఇవి ఇప్పుడు వాళ్ళు వాగ్దత్త భూమిని గురించి వింటూ ఉన్నారు వాగ్దత్త భూమి ఇన్నేళ్ళు అరణ్యంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చారు వాళ్ళు కొందరు వేగులను పంపి చూసి రమ్మన్నారు ఎలా ఉందో అని ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు వారితో పాటు పళ్ళను తీసుకొచ్చారు అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే దాన్ని ఒక కర్రకు కట్టి ఇద్దరు భుజాల మీద మోసుకుని రావాల్సి వచ్చింది అంటే అంటే కర్ర భుజం మీద ఉంటే పండు క్రిందకు వెళ్లాడుతుంది అంత పెద్దగా ఉందా పండు వాళ్ళు అన్నారు ఓకే ఇదిగో పండు ఇదే పండు ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఇరవై ఎందో వచ్చిన అయితే అదిగో అక్కడే తప్పిపోతారు అయితే అయితే ఆ దేశంలో బలవంతులున్నారు తర్వాత వారి పేర్లు చెప్పారు హిత్యులు ఎబిసీలు అమోరియులు ఇప్పుడు ఇత్తలు ఇత్తీలు అక్కడున్న వారు పెద్దగా ఉన్నారు బలవంతులు వారి పట్టణాలు ప్రాకారం కలివి మిక్కిలి గొప్పవి అక్కడ అనాకీయులను చూచితమి ఇరవై తొమ్మిదో వచ్చిన అమాలేఖీలు ఉన్నారు అక్కడ హిత్తలు ఎబిసీలు అమ్మరీలు వాళ్ళందరూ ఉన్నారు కాలేబు అద్భుతమైన కాలేబు తన ఎనభై ఐదవ సంవత్సరం ఉన్న దేవుణ్ణి అతనికి పర్వతాన్ని ఇమ్మని అడిగాడు ఎనభై ఐదులో అన్నాడు దేవా నాకు పర్వతాన్నివు ఎందుకంటే ఈ వయసులో కూడా నాకు అనుదృష్టి సన్నగిలబడలేదు నా బలము తగ్గలేదు ఎనభై ఐదేళ్లకు కూడా నాకు పర్వతాన్ని కాలేబు యహోషాల గురించి బైబిల్ చెప్తుంది వారికి వేరేనా ఆత్మ ఉండేదాన్ని మీకు ఎలాంటి ఆత్మ ఉంది అయితే 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 కాంట్ 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 అయితే 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 కాంట కాంట్ కాంట్ అయితే 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 దాన్ని దాన్ని మీ సంభాషణలోంచి తీసివేయండి నాకు తెలుసు దేవుడు మంచివాడాని అయితే నాకు తెలుసు వాక్యం చెప్తుంది ఎవరికి అప్పు ఉండవద్దని అయితే అప్పుల్లో మునిగి ఉన్నాను నేను కేవలం అయితే అయితే నాకు తెలుసు బైబుల్ మనకు ఆత్మ నిగ్రహం ఉంది అని అయితే 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 ఇదిగో పండు దేవుడు చెప్పినట్లుగా ఖచ్చితంగా అయితే కాలేబు ఏదేమైనా ముప్పై వచ్చిన కాలేబు మోస ఎదుట జనులు నిమ్మళ్ళ పరిచి మనము నిశ్చయంగా వెళ్ళుదాము నాకు అది ఇష్టం తెలుసా పైకి వెంటనే వెళ్ళడం ఎందుకంత ముఖ్యము అతను ఏమాత్రం కూడా మరణానికై ఆలోచించాలనుకోలేదు ఎక్కువగా మనం అలా ఆలోచిస్తాం బైబిల్ చెప్తుంది దావి త్వరగా యుద్ధ పంక్తి వద్దకు పరిగెత్తాడని గొల్లితని ఎదుర్కొంటున్నప్పుడు గొల్లిత ఎంత పెద్దగా ఉంటాడో అన్న దాని గురించి ఆలోచించలేదు తనెంత తక్కువగా ఉన్నాడో చూసుకోవాలను వెంటనే సేనాధిపతి అయిన దేవుని నామంలో నీ మీదికి వస్తున్నాను ఈ రోజు నేను నీ తల నరికి వేస్తాను అతని భవిష్యత్తుని ప్రవచిస్తూ అన్నాడు మీలో కొంతమంది అనుకున్నారు దేవుడు మీ ముందు కొన్ని మంచి వాటిని ఉంచాడని మీరు మరణం వరకు దాన్ని ఆలోచించారు దాని గురించి మీ జీవితం దాని నుంచి బయటికి వచ్చేంతవరకు ఎంతవరకు ఆలోచించారంటే మిమ్మల్ని ఎంతగా భయపెట్టిందంటే ముడుచుకుపోయి క్రీస్తులో మీరు ఎవరో అన్నది కూడా మర్చిపోయారు కొన్నిసార్లు ఇప్పటికే అనిపిస్తుంది నేనేం చేస్తున్నా అని తెలియదని అక్కడికి వెళ్ళి చేస్తాను దేవుకి ఎప్పుడూ చెప్తాను నాకు ఐడియా కూడా లేదు ఆరంభించిన చోటు నుంచి ఉన్న చోటుకి ఎలా వచ్చాము మీకు అసలు తెలియదు మీకు తెలియదు అంతే అంటే వాళ్ళు మీకు ఆ పిక్చర్ని చూపించినప్పుడు ఇక్కడే పరిచయం ఇంటి బేస్మెంట్లో ఆరంభమైంది మీకు ఐడియా కూడా ఉండదు మీకు అర్థం కానిది ఏమిటంటే నాకు అది అసాధ్యమే దేవుడు లేకుండా ఇది చేయడం అసాధ్యం అసలు అయ్యేదే కాదు దేవుడు అందులోకి రానంత వరకు అంటే అంతే జరిగేది కాదు అసలు ఏమాత్రం అసలు జరిగేది కాదు అయితే ఖచ్చితంగా మెరికల్ స్కానుల్లోనే వస్తాయి ఆ మీన్ నేను దేవునితో ఏకీభవించడం ఆరంభించాను చేయగలను అని మీరంటే చేయగలను పన్నెండు మంది లోపలికి వెళ్ళారు పది మంది లాభం లేదన్నారు ఇద్దరు మాత్రం చేయగలమన్నారు వెంటనే పైకి వెళ్ళి దాన్ని పొందుదాం దాన్ని స్వాధీన పరుచుకుందాం ముప్పై ఒకటి అయితే కూడా వెళ్ళిన వారు పూజాలని రి ఇద్దరు వెళ్ళగలిగారు పది మంది వెళ్ళలేమన్నారు ప్రతికూలమైన ప్రజలందరి నుంచి వెళ్ళగలిగేలా ఉండాలి ఒకవేళ దేవునికి ఏమైనా చేయాలంటే దేవుడు మీ ముందే ఏదైనా ఉంచినంత మాత్రాన చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారనుకోకుండా అందరూ చెప్పారు నేను ఇచ్చేయలేనని నాకు పిచ్చి అని మొండిది అని చర్చి నుంచి బయటకు పంపారు ఫ్రెండ్స్ దూరం అయ్యారు నీకు నిజంగా పిచ్చి అన్నారు అయితే ఆహా ఉన్నాను అర్థం చేసుకోగలను వాళ్ళు ఎందుకలా అనుకున్నారు పూర్తిగా అర్థమైంది బహుశా అనుకుని ఉంటాను నాకు పిచ్చి అని ఒకవేళ ఆలోచించి ఉంటే మీరు దీన్ని చూడండి ముప్పై మూడో వచ్చిన మనం దీని చివరికి వద్దాం అక్కడ నెఫిలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలియులను చూచేతే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటేమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది వాళ్ళు ఎందుకు నమ్మలేదు వారిని వాళ్ళు జయించగలరని ఎందుకనంటే వారి దృష్టిలోనే వాళ్ళు మిడతల్లా ఉన్నారు ఈ బలవంతులతో పోల్చి చూస్తే వాళ్ళు తమ వైపు చూస్తున్నారు దేవుని వైపు చూడండి తెలుసా మనందరం మనతో మాట్లాడుకుంటాం అయితే ఎలా మాట్లాడుకుంటామనేదే ముఖ్యం ప్రత్యేకంగా మనల్ని గురించి మనం ఎలా మాట్లాడతామో మన గతం మన భవిష్యత్తుని గురించి మీతో మీరు దేవుడు మీతో మాట్లాడిన విధంగా మాట్లాడుకోవడం ముఖ్యం ఒకవేళ ఆయన మీతో సంభాషిస్తుంటే తెలుసుకోగలరాదేమిటో ఆయన వాక్యాన్ని చదివి నేనెప్పుడు చెప్తాను మీరు మీ నుంచి ఎన్నడూ దూరం కాలేని వ్యక్తి అని కనుక చాలా ముఖ్యం మీతో మీరు మీ గురించి మంచి సంభాషణ చేయడం గాడ్ బ్లెస్ యూ రోజును బాగా ఆనందించండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య పరిచర్ చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నా బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ సంప్రదించండి సంపదించండి ప్రార్థన నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పాత అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ లోన్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది